బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ ఒక సందర్భంలో అంటాడు, ప్రతి వైఫల్యం మనల్ని విజయానికి దగ్గరగా చేస్తుందని. నిజమేనండి, మన జీవితాల్లో వైఫల్యాలు వస్తున్నాయి, ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. కృంగిపోవద్దు, ప్రతి ఫెయిల్యూర్ నుంచి మనం పాఠాలు నేర్చుకుందాం. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఒక్కో వైఫల్యం వెనుకాల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. వైఫల్యాల్లో ఓటములో కొన్ని పాఠాలు నేర్పించడానికి ఆయన ఇష్టపడతాడు. ఆ పాఠాలను నేర్చుకుంటూ విజయ శిఖరాలు మనం అధిరోహించాలి. కాబట్టి ప్రియ మిత్రమా, ఓటమి చెందుతున్నామని కృంగిపోవద్దు. ఒకవేళ శ్రమదేమని కృంగిపోతే చేతకానివాడు అవుతావు. ఓడిపోతన కొలిది అనేక పాఠాలు నేర్చుకో. ఓడిపోతన కొలిది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనివ్వు, విజయానికి అతి దగ్గరగా ఉన్నావని. కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా నువ్వు ప్రోత్సహించబడాలి. నీ జీవితం ఎదురవుతున్నాయా, విజయానికి నువ్వు దగ్గరగా ఉన్నావు. విశ్వాసం ఉంచు ప్రభునందు, దేవుడు ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తాడు. దావీదు తన జీవితంలో ఓడిపోయినటువంటి వాడే కనబడ్డాడు, కానీ దేవుడు ఇజ్రాయెల్ దేశానికి గొప్ప రాజుగా దావీదును చేశాడు. నిన్ను కూడా అటువంటి స్థానంలో దేవుడు ఉంచగలడు. అటువంటి కృప దేవుడిని కనుగించుగాక. ఆమేన్.